ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు వీక్షకులకు మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ అనుదిన ధ్యానములు పదహారో దినపు ధ్యానం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ ధ్యాయము ఇరవయో వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి మనము సత్యవంతుడైన వాని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసు వారమై సత్యవంతుని యందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఏసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి ఉన్నారు అనే ప్రశ్నకు మరొక సమాధానం మనం కనుగొన్నాం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్న విధంగా ఈలాగున రాయబడి ఉంది మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు దేవుని కుమారుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు అనంటే సత్యవంతుడైన వాణిని మనం ఎరగవలనని ఆయన వచ్చి ఏం చేశాడు మరి అంటే ఆయన మనకు వివేకాన్ని అనుగ్రహించాడు ఏం ఇచ్చాడు అనంటే సత్యవంతుడైన వాని ఎరుగుటకు కావలసిన వివేకాన్నిచ్చాడు సత్యవంతుడైన వాని ఎరుగుటకు కావలసిన వివేకాన్ని దేవుని కుమారుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు యాభై మూడవ కీర్తనలో ఇలాగూ రాయబడింది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొని చుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడు లేడు వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించి ఉన్నాడు అని రాయబడింది దేవుణ్ణి వెతుకుతున్నారు అనేకులు దైవాన్వేషణ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది మానవుని యొక్క హృదయములో ఉన్న ఖాళీని పూరించుకోవటానికి హృదయములో ఉన్నటువంటి అసంతృప్తిని సంతృప్తిగా మార్చుకోవడానికి దైవాన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు కానీ నిజమైన దేవుణ్ణి సత్యవంతుడైన దేవుణ్ణి కనుగొనడం అనేది మనిషికి అసాధ్యమైన పని ఎందుకు అనంటే దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ వివేకం కలిగి దేవుణ్ణి వెతకట్లేదు వివేకం కలిగి దేవుణ్ణి వెతకట్లేదు వివేకం కావాలి అనంటే కేవలం దేవుని కుమారుడైన క్రీస్తే అనుగ్రహిస్తాడు మీరు వచనం గమనించండి మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు వివేకం ఇచ్చేది కేవలం దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే ఆయన ఈ లోకంలోనికి రాకపోతే దేవుణ్ణి మనం ఎరగటానికి ఏమాత్రం అవకాశం ఉండేది కాదు ఆయన దేవుని యొక్క తత్వము దేవుని యొక్క మూర్తిమంతము ఆయన మహిమ యొక్క తేజస్సు అదృశ్య దేవుని స్వరూపి యేసు ప్రభువారు కంటికి కనిపించని దేవుని యొక్క స్వరూపమే యేసు ప్రభువారు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వశించింది ఎప్పుడైతే కుమారుణ్ణి మనం అంగీకరిస్తామో అప్పుడు సత్యవంతుడైన వాణ్ణి ఎరగటానికి కావలసిన వివేకాన్ని మనం పొందుకుంటాము ఆ సత్యవంతుడైన వారిని ఎరిగింది ఒక్క యేసు ప్రభువారు మాత్రమే ఇంకెవ్వరు కూడా సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగలేదు ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక మానడు ఆయన ఇచ్చే సాక్ష్యము సత్యం తండ్రిని గురించి యేసు ప్రభు వారిచ్చే సాక్ష్యం సత్యం యేసు ప్రభువు వారి గురించి తండ్రి ఇచ్చే సాక్ష్యం కూడా సత్యమే ఏసు నామందు ఉంచితే మనం రక్షించబడతాము అని తండ్రి సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఆ సాక్ష్యం మనం అంగీకరించకపోతే తండ్రిని అబద్ధికుని చేసిన వారం అవుతాము యోహాను పత్రికలో ఇదే విషయం రాయబడింది మీరు చూడండి మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనం దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవం కలిగినవాడు దేవుడు మనకు నిత్య జీవం అనుగ్రహించాడు ఆ నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉంది కుమారుని అంగీకరిస్తే నిత్య జీవం కుమారుణ్ణి అంగీకరించకపోతే మనం ఉగ్రతకు పాత్రలం అవుతాం కుమారుణ్ణి గురించి తండ్రిచ్చిన సాక్ష్యం ఇది తండ్రి గురించి కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు కుమారుడు తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆ సాక్ష్యాన్ని ఎవరైతే నమ్ముతారో దేవుడు సత్యవంతుడు అనే మాటకు వేసి ఉన్నవాడు అన్నాడు యేసు ప్రభు మీరు చూడండి యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు నేను చదువుతున్నాను తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి యొద్ద ఏమైతే చూశాడో ఆయన కన్న వాటిని గురించి తండ్రి దగ్గర ఏమైతే విన్నాడో ఆయన విన్న వాటిని గురించి ఈ భూలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తాడు ఆయన సాక్ష్యాన్ని ఎవడు అంగీకరించడు కానీ ఎవరైతే ఆయన సాక్ష్యాన్ని అంగీకరిస్తారో దేవుడు ఆ తండ్రి సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసినట్టే దేవుడు సత్యవంతుడు దేవుడు ప్రేమ కలిగినవాడు దేవుడు ఉన్నవాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయన ఎందు అబద్ధము ఎంతమాత్రమును లేదు సత్య సంబంధి ఖచ్చితంగా ఆయన మాట వింటాడు ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు దేవుడు సత్యవంతుడు ఆ సత్యవంతుణ్ణి ఎరిగింది కేవలం యేసు ప్రభు వారు మాత్రమే సత్యవంతుడైన వారిని నేనెరుగుదును కనుక ఆయన గురించి నేను సాక్ష్యమిచ్చుచున్నాను అన్నాడు దేవుడు సత్యవంతుడు అని స్థాపించాడు యేసుప్రభువారు దేవుడు సత్యవంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభువారు సత్యవంతుడైన వారిని ఎరిగిన దేవుని కుమారుడు మాత్రమే సత్యవంతుణ్ణి ఎరగడానికి కావలసిన వివేకం అనుగ్రహిస్తాడు అందుకొరకే ఆయన ఈ వచ్చాడు ఈ లోకంలోనికి వచ్చి సత్యవంతుణ్ణి గూర్చి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు సత్యవంతుడు అని యేసు ప్రభు వారు ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాడు సాక్ష్యం ఇచ్చాడు మీరు చూడండి యోహాను సువార్త ఏడవ అధ్యాయములో యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు ఇలాగున రాయబడ్డాయి యోహాను సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేనెక్కడి వాడనో ఎరుగుదురు నా అంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను నా అంతట నేనే రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు సత్యవంతుడైన వాడు నన్ను పంపాడు మీకు ఆయన ఎవరో తెలియదు కానీ నాకు తెలుసు ఆయన నన్ను పంపాడు నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపాను గనుక ఆయనను నేనెరుగుదును అంటున్నాడు యేసు ప్రభు వారు తండ్రిని గూర్చి ఇస్తున్నటువంటి సాక్ష్యము సత్యం ఇదిగో చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది అది ఆయన మీ మీయందునూ సత్యమే అన్నాడు భక్తుడు దేవుడు సత్యవంతుడు కాక మానడు ప్రతి మనుషుడు అబద్ధికుడు అయిపోతాడు దేవుని కుమారుడు వచ్చి సత్యవంతుడైన వాణ్ణి మనం ఎరగవలనని మనకు వివేకం అనుగ్రహించాడు ఇంకా అక్కడ రాయబడిన మాట మీరు చూడండి యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనం మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు మనము సత్యవంతుని అందున్నాం సత్యవంతుడు ఎవరో మనం ఎరగడానికి కావలసిన వివేకాన్నిచ్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు మనము సత్యవంతుని అందున్నాం యోహానుస్వార్త పదిహేడు అధ్యాయములో యేసు ప్రభు వారు మహాయాజకత్వ ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి ఈలాగు విజ్ఞాపన చేశాడు వారిని సత్యమందు ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యము అన్నాడు సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలని ప్రభు ప్రభువారి యొక్క ఆశ కోరిక తండ్రికి విన్నవిస్తున్నాడు వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయి మీరు గమనించండి ప్రియులారా మనము సత్యవంతుడైన వారిని ఎరిగి ఉన్నాము ఆయన ఎందు ఏ అబద్ధము లేదు ఆయనిచ్చే సాక్ష్యము సత్యం ఆ సత్యవంతుడు ప్రభు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపాడు ఆయన వారు మనకు వివేకాన్ని అనుగ్రహించి ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు ఎవడును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను యోహాను భక్తుడు చెప్పిన మాట దేవుణ్ణి ఎవరు ఎన్నడూ చూడలేదు కేవలం ఆయన రొమ్మునున్న అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుడే దేవుణ్ణి మనకు బయలుపరిచాడు ఆయన ఎందు ఏమాత్రం చీకటి లేదు ఆయన ఎందు ఏమాత్రం అబద్ధం లేదు ఆయన వెలుగై ఉన్నవాడు ఆయన సత్యవంతుడు యేసును గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చాడు తండ్రిని గురించి ఏసు సాక్ష్యం ఇచ్చాడు తండ్రిని గురించి యేసు ఇచ్చిన సాక్ష్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు వేసి ఉన్నాడు అన్నాడు ప్రభు దేవుడు సత్యవంతుడు యేసు దేవుని గురించి చెప్పిన మాటలు మనం నమ్మకపోతే యేసుని మనం అబద్ధికునిగా చేసిన వారం అవుతాం తండ్రి యేసు గురించి చెప్పిన మాటలు మనం నమ్మకపోతే ఆయన కుమారుని ఎందు ఉంచిన వాడు జీవం కలిగిన వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని తండ్రి ఇచ్చే సాక్ష్యాన్ని గనక మనం నమ్మకపోతే ఆ మాటను నమ్మి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే తండ్రిని మనం అబద్ధికునిగా చేసిన వారం అవుతాం దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించటానికి వచ్చాడు మనకు వివేకం అనుగ్రహించటానికి వచ్చాడు అద్వితీయ సత్య సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని యేసు ప్రభువు వారు ప్రార్థించాడు యోహాను పదిహేడులో కనుక సత్యవంతుణ్ణి నమ్ముకున్న మనం ఆత్మతో సత్యముతో మనం ఆయనను ఆరాధన చేద్దాం సత్యవంతుడైన దేవుణ్ణి నమ్ముకున్న మనం సత్యము యథార్థత కలిగి ఈ లోకంలో నడుచుకుందాం ఆ తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకుట జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును మనం కలిగి విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం సత్యవంతుణ్ణి ఎరగటానికి మనకు వివేకమనుగ్రహించిన యేసును పూర్ణ హృదయముతో ఆరాధిస్తూ పూజిస్తూ ఆయనను గుర్చి ఈ లోకంలో ప్రకటన చేద్దాం ఆయన సువార్తను అన్ని సమయములలో ప్రకటిస్తూ ముందుకు సాగుదాం అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్